జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. అంతేకాకుండా కొండగట్టు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తంగా అయితే 2023 జనవరిలో వారాహి వాహనానికి పూజించుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో అధికారాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ కొండగట్టు అంజన్న స్వామిని తమ మొక్కులు తీర్చుకునేందుకు అయితే వస్తామని మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొండగట్టు ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకునేందుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అయితే వచ్చారు. మొత్తంగా కూడా తను కోరుకున్న కోరిక అయితే తీరిన విధంగా, తను అనుకున్న విధంగా అయితే మొక్కులు అయితే చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి ఇటు జన సైనికులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే అనేక ప్రాంతాల నుంచి అయితే చాలామంది అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. బారులు తీరి వచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో గతంలో ఉన్నదానికంటే కూడా ఎక్కువ మొత్తంలో, ఎక్కువ స్థాయిలో పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే ఇటు పవన్ కళ్యాణ్ తను అనుకున్న కోరిక నెరవేరడంతో ఇటు రాష్ట్ర సాధన కోసం ఎంతో అభివృద్ధి చేసే విధంగా అయితే, మరియు తను మొక్కుకున్న విధంగా పార్టీ అధికారంలోకి రావడం అనుకున్న దానికి అనుకున్న స్థాయి కంటే కూడా రాష్ట్రంలో అనేక సీట్లు గెలుపొందడం చాలాకు ఎంతో ఆనందదాయకంగా అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు కొణిదెల పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి, చిరంజీవికైనా పవన్ కళ్యాణ్కైనా కూడా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా కూడా, ప్రారంభించాలనుకున్నా కూడా వాడు ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం అయితే వాళ్ళు నూతన కార్యక్రమాలు అయితే చేపడతారు. అయితే మొత్తంగా కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో తనకు విద్యుత్ తీగల ప్రమాదం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆంజనేయ స్వామి తన ప్రమాదం నుంచి కాపాడాడు. మొత్తానికైతే ఆంజనేయ స్వామి నన్ను కాపాడాడు అనే భావన ఉంది. అందుకోసమనే తను ఒక సెంటిమెంట్గా భావించి కొణిదెల ఫ్యామిలీ మొత్తానికైతే కూడా ఏ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం అయితే మాత్రం ఇక్కడ ఏ కార్యక్రమమైనా ప్రారంభించడానికైతే చూస్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి టూర్ సక్సెస్ఫుల్గా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి అయితే రిపోర్ట్. రిపోర్టర్ సంతోష్ కుమార్, ఏబిపి దేశం, కరీంనగర్ జిల్లా. Come on.